నిన్న పల్లె బాట, మొన్న నగర బాట, ఈరోజు పల్లెనిద్ర. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఆలగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోరెడ్డి చేపట్టబోతున్నటువంటి కార్యక్రమం పల్లెనిద్ర. ఇప్పటికే ఆలగడ్డ నిజోగృహంలోని అన్ని మండలాల్లో, దాదాపుగా అన్ని గ్రామాల్లో తిరిగారు భూమా కిషోరెడ్డి. ప్రతి పల్లెకు వెళ్ళి ఆ పల్లెలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకున్నారు. ఆ సమస్యల్లో కొన్నింటిని పరిష్కరించారు, మరికొన్నింటిని స్వయంగా సొంత నిధులు కేటాయించి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ఆర్థిక సహాయం కూడా అందించారు. కొంతమంది నిరుపేదలకు, నడవలేని వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆలయాలకు, దేవాలయాలకు, చర్చిలకు, ప్రార్థనా స్థలాలకు అన్నిటికీ కూడా తమంతు సహాయ సహకారాలు అందించారు భూమా కిషోరెడ్డి. ఇప్పటికే పల్లె బాట నగర బాట కార్యక్రమంతో ఆలగడ్డ నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భూమా కిషోరెడ్డి మరోసారి ప్రజల ముందుకు వెళుతున్నారు. అది పల్లెనిద్ర కార్యక్రమం. ఈ పల్లెనిద్ర కార్యక్రమాన్ని ఆలగడ్డ నియోజకవర్గంలోని దొర్నిపాడు మండలం కొత్తపల్లె గ్రామం నుంచి ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు భూమా కిషోరెడ్డి. ప్రజల యొక్క సంక్షేమము, ప్రజల యొక్క క్షేమం, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసమే ఈ పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు భూమా కిషోరెడ్డి. అయితే భూమా కిషోరెడ్డికి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతున్నాయి. భూమా అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ వెనుక ఎంతోమంది ఉన్నారు, ఎంతమంది కష్టం ఉన్నది, ఎంత ప్రజాభిమానం ఉన్నదని తెలుసుకోవాలంటే ఈ చిన్న వీడియో చూడక తప్పదు. ఎందుకంటే భూమా ఫ్యామిలీలో భూమా భాస్కర్ డిమదుకొని, భూమా వీరశేఖర్ రెడ్డి, అలాగే భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి వీళ్ళందరూ కూడా భూమా బ్రాండ్సే. మరి ఈ నేపథ్యంలో భూమా బ్రాండ్ నుంచి మరి ప్రజల ముందుకు రాబోతున్న యువ నేత భూమా కిషోరెడ్డి పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. భూమా కిషోరెడ్డి చేపట్టబోతున్న పల్లెనిద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుందాం.